కట్టుకున్న భార్యతో కలకాలం జీవించాల్సిన భర్త అతడే ఆమె పాలిట కాలయముడయ్యాడు. తన భార్యను దారుణంగా నరికి చంపాడు. హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలో నివాసముంటున్న సలీం అనే వ్యక్తి ఆయన భార్య తాహిరాతో గొడవ పడ్డాడు. ఇద్దరి మధ్య మాటామాట పెరిగి కోపంలో తనను తాను నియంత్రించుకోలేని సలీం అతని భార్యను కత్తితో నరికి హతమార్చాడు. అనంతరం హబీబ్ నగర్ పోలీస్ స్టేషన్కు వెళ్లి లొంగిపోయాడు. పోలీసులు అతడిని అరెస్ట్ చేసి విచారణ చేపట్టారు. గుంటూరులో ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి పర్యటించనున్నారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సభలో అగ్రిగోల్డ్ బాధితులకు చెక్కులు పంపిణీ చేస్తారు. అగ్రిగోల్డ్లో 10,000 రూపాయలలోపు డిపాజిట్ చేసిన వారు జిల్లాలో 19,751 మంది ఉన్నారు. వీరందరికీ చెక్కులు పంపిణీ చేయనున్నారు. ఇందుకోసం ప్రభుత్వం 14 కోట్ల రూపాయలను విడుదల చేసింది. అగ్రిగోల్డ్ బాధితులకు న్యాయం చేస్తామని ఎన్నికల ముందు హామీ ఇచ్చిన జగన్ ఇప్పుడు దానిని నిలబెట్టుకోవడం ఆనందంగా ఉందని అగ్రిగోల్డ్ ఏజెంట్స్ అండ్ కస్టమర్స్ వెల్ఫేర్ అసోసియేషన్ గౌరవాధ్యక్షుడు ముప్పాల నాగేశ్వరరావు అన్నారు. తెలంగాణలో రెవెన్యూ ఉద్యోగుల నిరసనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. అబ్దుల్లాపూర్ మెట్ తహసీల్దార్ విజయారెడ్డి హత్యకు నిరసనగా రెవెన్యూ కార్యాలయాలన్నీ మూతపడ్డాయి. అంతేకాదు, మహబూబాబాద్ జిల్లాలో తహసీల్దార్ విజయారెడ్డి హత్యను నిరసిస్తూ 3వ రోజు కలెక్టరేట్ కార్యాలయం ముందు రెవెన్యూ సిబ్బంది గుండు గీయించుకుని నిరసన తెలియజేశారు. తమకు రక్షణ కల్పించాలంటూ ఆందోళనలు చేస్తున్నారు. తనను టీటీడీ ఆగమ సలహాదారుగా నియమించినందుకు సీఎం జగన్ కు కృతజ్ఞతలు తెలియజేశారు రమణ దీక్షితులు. అలాగే సీఎం ఇచ్చిన హామీ ప్రకారం త్వరలోనే ప్రధాన అర్చక పదవి చేపట్టేందుకు చూస్తున్నానని రమణ దీక్షితులు తెలిపారు. గత ప్రభుత్వ హయాంలో శ్రీవారి ఆలయం నుంచి బలవంతపు రిటైర్మెంట్ తీసుకున్న తర్వాత మొదటిసారి మీడియా ముందుకు రమణ దీక్షితులు వచ్చారు. శ్రీవారి ఆలయంలో అనాది కాలంగా 4 కుటుంబాల అర్చకులు తరిస్తూ వచ్చారని ఆయన అన్నారు. ఓఎల్ఎక్స్లో కెమెరాలను అద్దకు తీసుకుని తక్కువ ధరకు విక్రయిస్తున్న 2 వ్యక్తులను చిక్కడపల్లి పోలీసులు అరెస్ట్ చేశారు. చిక్కడపల్లి పోలీస్ స్టేషన్ పరిధిలోని గోల్కొండ చౌరస్తా వద్ద నివసించే సైమన్ 60,000 విలువ చేసే కెనాన్ 750D కెమెరాను అద్దెకు ఇవ్వగా వారు తిరిగి ఇవ్వలేదు. దీంతో బాధితుడు పోలీసులకు ఫిర్యాదు చేశాడు. పోలీసులు కేసు నమోదు చేసుకుని హర్షవర్ధన్, ఆనంద్ను అదుపులోకి తీసుకున్నారు. వీరిద్దరిపై బహదూర్పుర, బోయిన్పల్లి, చాంద్రాయన్గుట్ట, వనస్థలిపురం, కీసర, అల్వాల్, సనత్ నగర్, గోల్కొండ, ఎస్ఆర్ నగర్ పోలీస్ స్టేషన్లలో కేసులు నమోదయ్యాయని ఏసీపీ వెల్లడించారు. వివిధ రంగాలలో విశిష్ట సేవలందించిన వారిని వైఎస్ఆర్ లైఫ్ టైం అవార్డులతో సత్కరించాలని ఏపీ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది. వివిధ రంగాల్లో అత్యుత్తమ ప్రతిభ చూపిన, ప్రజలకు విశిష్ట సేవలందించిన వారిని గుర్తించి ప్రోత్సహించడం లక్ష్యంగా ఈ అవార్డులను ఇవ్వాలని నిర్ణయించినట్లు రాష్ట్ర ప్రభుత్వం పేర్కొంది. ఈ మేరకు సాధారణ పరిపాలనా శాఖ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ పురస్కారం కింద 10 లక్షల నగదు బహుమతితో పాటు ముఖ్యమంత్రి చేతుల మీదుగా జ్ఞాపికను ఇచ్చి సత్కరిస్తారు. కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో భాగంగా అనంతగిరి జలాశయంలో ముంపునకు గురవుతున్న చిన్నకోడూరు మండలం కొచ్చగుట్టాయపల్లి గ్రామ భూ నిర్వాసితులకు తెలంగాణ సర్కార్ సిద్దిపేట మున్సిపాలిటీలోని లింగారెడ్డిపల్లిలో సకల వసతులతో పునరావాసం కల్పించిందని నిర్వాసిత కుటుంబాలు పరవశించిపోయాయి. ఈ మేరకు జిల్లా కేంద్రమైన సిద్దిపేట మున్సిపాలిటీ పరిధిలోని లింగారెడ్డిపల్లిలో నిర్మించిన కొచ్చగుట్టాయపల్లి గ్రామ భూ నిర్వాసితులకు 130 ఇళ్లలో లబ్ధిదారులతో జరిగిన గృహ ప్రవేశాల కార్యక్రమంలో రాష్ట్ర ఆర్థిక శాఖ మంత్రి హరీష్ రావు హాజరయ్యారు. మంత్రి వెంట ఎంపీ కొత్త ప్రభాకర్ రెడ్డి, జెడ్పీ చైర్మన్ వేలేటి రోజా, రాధాకృష్ణ శర్మ, జిల్లా కలెక్టర్ పి వెంకటరామారెడ్డి, జాయింట్ కలెక్టర్ పద్మాకర్లతో కలిసి గృహ ప్రవేశాల కార్యక్రమంలో పాల్గొన్నారు. తెలంగాణ రాష్ట్రంలో మొట్టమొదటి ఆర్ఎండ్ఆర్ కాలనీని ఈరోజు మన సిద్దిపేటలో ప్రారంభోత్సవం చేసుకోవడం నాకు చాలా ఆనందంగా ఉంది. ఇది నాకు తెలిసి బహుశా దేశంలో కూడా కొత్త ఆర్ఎండ్ఆర్ చట్టం వచ్చిన తర్వాత ఒక ఆర్ఎండ్ఆర్ కాలనీ ఎక్కడ
నిర్మాణమై ఊరు షిఫ్ట్ అయిందంటే అది కొచ్చగుట్టపల్లి గ్రామంగా చరిత్ర పుటల్లో నిలిచిపోతుంది. ఈరోజు ముందుగా మనం మన ముఖ్యమంత్రి కేసీఆర్ గారికి ధన్యవాదాలు చెప్పాలి. శ్రీశైలం ప్రాజెక్టు పుణ్యాన సర్వం కోల్పోయిన తాము 40 ఏళ్లుగా ఎన్నో కష్టాలు అనుభవిస్తున్నామని, తమకు వెంటనే ఉద్యోగాలు కల్పించాలని ముంపు బాధిత నిరుద్యోగులు భారీ నీటిపారుదల శాఖ మంత్రి అనిల్ కుమార్ యాదవ్ కు మొరపెట్టుకున్నారు. శ్రీశైలం భ్రమరాంబ మల్లికార్జున స్వాముల దర్శనార్థం వచ్చిన మంత్రి కర్నూలులో జరిగే సమావేశానికి హాజరయ్యేందుకు వెళ్తుండగా దారి మధ్యలో నిరుద్యోగులు ఆయన కాన్వాయ్ ని అడ్డుకున్నారు. తమకు ఉద్యోగాలు ఇవ్వాలంటూ 60 రోజులుగా దీక్ష చేస్తున్న ప్రభుత్వం స్పందించని విషయాన్ని మంత్రి దృష్టికి తీసుకువెళ్లారు. తమ గోడు విని న్యాయం చేయాలని ఆయనకు వినతి పత్రం అందించారు. కార్మికులందరూ తమ న్యాయమైన డిమాండ్లు సాధించుకున్నటకు సమ్మెలో పాల్గొని విధులను బహిష్కరిస్తే తమతోటి కార్మికులు కొందరు తమకు ద్రోహం చేసి విధులకు హాజరవుతున్నారని కార్మికులు ఆవేదన వ్యక్తం చేశారు. అంతేకాదు, చేరిన కార్మికులు లిఖితపూర్వకంగా డిపోలలో లెటర్ ఇవ్వడంతో తమకు నమ్మక ద్రోహం చేశారని వారు ఆరోపించారు. వీరిని క్షమించేది లేదని, అందుకే వీరి ఫ్లెక్సీ ఫోటోలపై చెప్పుల దండ వేసి చెప్పుతో కొడుతున్నామని జీడిమెట్ల బస్ డిపో కార్మికులు అన్నారు. ప్రభుత్వం వెంటనే తమను పిలిచి తమ డిమాండ్లను పరిష్కరించాలని, ప్రభుత్వం తరపున వాదిస్తున్న అడ్వకేట్ కోర్టులో చెప్పేవన్నీ అబద్దాలే అని, తమ డిమాండ్లు సాధించే వరకు సమ్మె కొనసాగుతుందని అన్నారు. ప్రస్తుతం ఎక్కడ చూసినా ఇసుక కొరత గురించే హాట్ టాపిక్ నడుస్తోంది. మహబూబాబాద్ జిల్లాలో అక్రమంగా ఇసుక రవాణా చేస్తున్న వారిని పోలీసులు అరెస్ట్ చేశారు. ఆకేరు వాగు నుంచి ఎలాంటి అనుమతులు లేకుండా అక్రమంగా ఇసుక తరలిస్తున్నట్లు సమాచారం రాగా పోలీసులు దాడులు జరిపారు. అంతేకాదు, ఇసుకతో ఉన్న 5 ట్రాక్టర్లను సీజ్ చేసి వారిపై కేసులు నమోదు చేశారు. అనుమతులు ఉంటేనే ఇసుక రవాణా చేయాలని, లేకుంటే చట్టపరమైన శిక్షలు తప్పవని పోలీసులు హెచ్చరించారు. మేడ్చల్లో మరో ఆర్టీసీ కార్మికుడు ఆత్మహత్యాయత్న ప్రయత్నం చేశాడు. ఆర్టీసీ కార్మికులపై ప్రభుత్వం వ్యవహరిస్తున్న వైఖరికి తట్టుకోలేక మేడ్చల్ మండలం డబిల్పూర్ గ్రామానికి చెందిన షేక్ బాబా ఆర్టీసీ మెకానిక్ గులికేల మందు సేవించి ఆత్మహత్యాయత్నం చేశాడు. రాణిగంజ్ బస్ డిపోలో విధులు నిర్వహిస్తున్న షేక్ బాబా తన ఇంట్లో గులికలు సేవించడంతో వెంటనే అతనిని చికిత్స నిమిత్తం ఆసుపత్రికి తరలించారు. అయోధ్య కేసుపై తీర్పు రానున్న తరుణంలో వివాదాలకు తావిచ్చే రీతిలో వ్యాఖ్యలు చేయవద్దని ప్రధాని నరేంద్ర మోదీ మంత్రివర్గ సహచరులను ఆదేశించారు. దేశంలో మత సామరస్యం కాపాడడం మన విధి, అందుచేత అనవసరమైన ప్రకటనలు చేయకండి, సంయమనంతో వ్యవహరించండి అని ఆయన మంత్రివర్గ సమావేశంలో కోరారు. రామజన్మభూమి బాబ్రీ మసీదు వివాదంపై 2017లోగా తీర్పు రానుంది. మరోవైపు తీర్పు రానున్న దశలో ఆర్ఎస్ఎస్ బీజేపీలు ముస్లిం వర్గాలకు చేరువయ్యే ప్రయత్నాలు ప్రారంభించాయి. డేరా బాబా గుర్మీత్ రామ్ రహీం సింగ్ దత్తపుత్రిక హనీప్రీత్ సింగ్ కు నిన్న బెయిల్ లభించిన సంగతి తెలిసిందే. ఆమెపై ఉన్న దేశద్రోహ ఆరోపణలు కొట్టేసిన పంచకుల కోర్టు బెయిల్ మంజూరు చేసింది. దీంతో గత 2 ఏళ్లుగా అంబాలా సెంట్రల్ జైల్లో ఉన్న హనీప్రీత్ విడుదలయ్యారు. బెయిల్పై బయటకు వచ్చిన ఆమె నేరుగా సిర్సాలోని డేరా సచ్చా సౌదాకు వచ్చారు. ఈ సందర్భంగా డేరాలో వేచి చూస్తున్న వేలాది మంది భక్తులు ఆమెకు ఘన స్వాగతం పలికారు. బాణాసంచా కాల్చి సంబరాలు చేసుకున్నారు. వజ్రాల వ్యాపారి నీరవ్ మోదీకి యూకే కోర్టులో మరోసారి చుక్కెదురైంది. బెయిల్ కోసం పెట్టుకున్న పిటిషన్ను కోర్టు తిరస్కరించింది. పంజాబ్ నేషనల్ బ్యాంక్ను మోసగించిన కేసులో నిందితుడిగా ఉన్న నీరవ్ మోదీ లండన్లో అరెస్ట్ అయ్యారు. ఈ కేసులో 3 మార్చి ఆయనను లండన్ పోలీసులు అరెస్ట్ చేశారు. తనకు బెయిల్ కావాలంటూ అక్కడి కోర్టును 4 సార్లు అభ్యర్థించినప్పటికీ ఫలితం లేకపోయింది. ఇటీవల తాజాగా మళ్లీ బెయిల్ కోసం పిటిషన్ పెట్టుకున్నారు. జైల్లో కాకుండా తనను గృహ నిర్బంధంలో ఉంచాలని కోరారు. దీనిపై విచారణ జరిపిన కోర్టు బెయిల్ ఇవ్వడం సాధ్యం కాదని తెలిపింది.
ప్రస్తుతం బంగాళాఖాతంలోని పారాదీప్కు దక్షిణ ఆగ్నేయంగా 750 సాగర దీవులకు 860 కిలోమీటర్ల దూరంలో ఉన్న బుల్బుల్ తుఫాన్ తీవ్ర రూపం దాల్చింది. ఈ తుఫాను రేపటికి పెను తుఫానుగా మారుతుందని విశాఖపట్నం వాతావరణ హెచ్చరికల కేంద్రం హెచ్చరించింది. అయితే దీనివల్ల తెలుగు రాష్ట్రాలకు ప్రమాదం లేదని, ఇది పశ్చిమ వాయువ్య దిశగా పైనుంచి వెస్ట్ బెంగాల్ బంగ్లాదేశ్ వైపు వెళ్తోందని అన్నారు. అయితే తుఫాన్ ప్రభావంతో సముద్రం అల్లకల్లోలంగా ఉంటుందని, అలలు ఎగిసి పడతాయని, మత్స్యకారులు వేటకు వెళ్లవద్దని హెచ్చరించారు. టీడీపీ అధినేత చంద్రబాబుకు జగన్ మరో షాక్ ఇవ్వబోతున్నారు. ఆ పార్టీకి ప్రతిపక్ష హోదా దక్కకుండా చేసి చావుదెబ్బ తీయడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. టీడీపీకి ఉన్న 23 మంది ఎమ్మెల్యేలలో 5 వలపన్నారు. ఇందులో 3 ఇప్పటికే టీడీపీకి రాజీనామా చేసి వైసీపీ గూటికి చేరేందుకు సుముఖత వ్యక్తం చేశారట. దీంతో తెలంగాణలో కాంగ్రెస్కు టీఆర్ఎస్ ప్రతిపక్ష హోదాను దూరం చేసినట్టే ఏపీలోనూ టీడీపీకి ఆ స్థాయి దక్కకుండా చేయాలని జగన్ నిశ్చయించుకున్నారట. ఏపీలో జగన్ అధికారం చేపట్టి 6 కావస్తోంది. అస్తవ్యస్తంగా ఉన్న రాష్ట్రాన్ని గాడిలోకి పెట్టడానికి జగన్ 6 తీవ్రంగా శ్రమించారు. పేరుకుపోతున్న ఆర్థిక లోటును కంట్రోల్ చేయడానికి పలు జాగ్రత్తలు తీసుకున్నారు. ప్రభుత్వంలో జరుగుతున్న అనవసరపు ఖర్చులను తగ్గించుకున్నారు. రివర్స్ టెండరింగ్ తో ప్రజాధనాన్ని ఆదా చేస్తున్నారు. అవినీతికి ఆస్కారం లేకుండా పాలన సాగిస్తున్నారు. రాష్ట్రం రెవెన్యూ లోటుతో అల్లాడుతున్నా ఇచ్చిన హామీలను నెరవేరుస్తూ సంక్షేమ పథకాలను పరుగులు పెట్టిస్తున్నారు. పాలనలో నిమగ్నమై తన పని తాను చేసుకుపోతున్న జగన్ ను ఇసుక విషయంలో ప్రతిపక్షాలు కంటి మీద కురుకు లేకుండా చేస్తున్నాయి. అధిక వర్షాలతో నదులన్నీ నిండు కుండలా ఉండటంతో ఇసుక తీయడం కుదరలేదని చెబుతున్నా వినకుండా రాద్ధాంతం చేస్తున్నారు. దీంతో టీడీపీకి షాక్ ఇవ్వాలని జగన్ సీరియస్ గా డిసిషన్ తీసుకుంటున్నారట. ఒకపక్క గన్నవరం టీడీపీ ఎమ్మెల్యే వంశీ పార్టీ మారే విషయం డైలీ సీరియల్ తలపిస్తుంటే, మరోపక్క 3 టీడీపీ ఎమ్మెల్యేలు వైసీపీలో చేరేందుకు సిద్ధంగా ఉన్నారని సమాచారం. ఇందులో ఉత్తరాంధ్రకు చెందిన మాజీ మంత్రి ఒకరు, కోస్తాలోని 2 ఎమ్మెల్యేలతో అధికార వైసీపీ నేతలు టచ్ లో ఉన్నట్లు చెబుతున్నారు. వీరంతా జగన్ గ్రీన్ సిగ్నల్ కోసం ఎదురు చూస్తున్నారని, జగన్ మళ్లీ గెలిపించుకుంటానని హామీ ఇస్తే తమ ఎమ్మెల్యే పదవులకు సైతం రాజీనామా చేసి వైసీపీ కూటికి చేరేందుకు రెడీగా ఉన్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం. తెలంగాణలో కాంగ్రెస్ కు కేసీఆర్ ప్రతిపక్ష హోదా లేకుండా చేశారు. 2014 టీడీపీని విలీనం చేసుకున్నట్టు, 2019 కాంగ్రెస్ ఎమ్మెల్యేలను విలీనం చేసుకున్నారు. 2018 అసెంబ్లీ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ నుంచి 19 ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. వీరిలో 12 టీఆర్ఎస్ లో చేరారు. ఇక ఉత్తమ్ కుమార్ రెడ్డి ఎంపీగా గెలవడంతో హుజూర్ నగర్ శాసనసభ స్థానానికి రాజీనామా చేశారు. దీంతో ప్రస్తుతం కాంగ్రెస్ పార్టీలో 6 ఎమ్మెల్యేలు మాత్రమే ఉన్నారు. మరోవైపు టీఆర్ఎస్ లో సిఎల్పి విలీన ప్రక్రియ పూర్తవడంతో కాంగ్రెస్ ప్రతిపక్ష హోదా కోల్పోయింది. ఏపీలోనూ ఇదే పంత అనుసరించాలని జగన్ భావిస్తున్నారు. ఏపీలో ప్రతిపక్ష హోదా దక్కాలంటే 18 ఎమ్మెల్యేల బలం ఉండాలి. టీడీపీ 23 గెలుచుకుంది. వీరిలో 5 ఆ పార్టీకి దూరం చేస్తే టీడీపీ ప్రతిపక్ష హోదా కోల్పోతుంది. అసెంబ్లీలో వైసీపీ తర్వాత టీడీపీ పెద్ద పార్టీగా ఉన్నా తగినన్ని ఎమ్మెల్యే సీట్లు లేకపోతే ప్రతిపక్ష హోదా దక్కదు. దీంతో చంద్రబాబుకు ఉన్న కేబినెట్ హోదా పోతుంది. టీడీపీపై వైసీపీ పూర్తి ఆధిపత్యం సాధిస్తుంది. టీడీపీ శ్రేణులను మరింత బలహీనపరచడం, వారి ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీయడం లక్ష్యంగా జరుగుతున్న రాజకీయ క్రీడలో జగన్ ఎంతవరకు అనుకున్నది సాధిస్తారో, జగన్ కోరిక ఎప్పుడు నెరవేరుతుందో వేచి చూడాలి. అయోధ్య స్థల వివాదంపై సుప్రీంకోర్టు 18 తీర్పు వెల్లడించనుంది. ఎక్కడా మత ఘర్షణలు చెలరేగకుండా పోలీసులు ఆయా రాష్ట్రాల్లో కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేస్తున్నారు. సున్నిత ప్రాంతాలను గుర్తించి హిందూ ముస్లిం వర్గాలకు చెందిన నేతలతో సమావేశాలు ఏర్పాటు చేస్తున్నారు. తీర్పు ఎలా ఉన్నా ఇరు వర్గాలు సంయమనం పాటించాలని కోరుతున్నారు. ఇదే సమయంలో అయోధ్య ఫేస్లా కొత్త కమ్యూనికేషన్ యొక్క కొత్త నియమాలు పేరుతో పలు రూల్స్ సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. అయోధ్య భూ వివాదంపై సుప్రీంకోర్టు తీర్పు వెల్లడించనుంది. భారత ప్రధాన న్యాయమూర్తి రంజన్ గొగోయ్ ఆధ్వర్యంలోని 5 సభ్యుల ధర్మాసనం వెల్లడించబోతున్న తీర్పుపై దేశ వ్యాప్తంగా ఉత్కంఠ నెలకొంది. 18వ తేదీ నాటికి అయోధ్య కేసుతో పాటు పలు కీలక కేసుల్లో తీర్పును వెలువరించనున్నట్లు ఇప్పటికే సంకేతాలు ఇచ్చారు. దీంతో పోలీసులు ఎలాంటి తీర్పు వెలువడినా ప్రజల్లో ఆందోళనలు చెలరేగకుండా చర్యలు చేపట్టారు. మతాల మధ్య ఘర్షణలు తలెత్తకుండా ఇరు వర్గాలను సమావేశపరిచి పరిస్థితిని వివరిస్తున్నారు. తీర్పు ఎలా ఉన్నా స్వాగతించే విధంగా అవగాహన కల్పిస్తున్నారు.
తీర్పు వెలువడుతున్న సమయంలో అయోధ్య బెస్ల కొత్త కమ్యూనికేషన్ యొక్క కొత్త నియమాల పేరిట కొన్ని నియమాలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. తీర్పు వెలువడిన తర్వాత అన్ని కాల్స్ రికార్డ్ చేయబడతాయి. వాట్సాప్, ఫేస్బుక్, ట్విట్టర్ లాంటి సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ పర్యవేక్షణలో ఉంటాయి. మనం ఉపయోగించే అన్ని కమ్యూనికేషన్ పరికరాలు మంత్రిత్వ శాఖ వ్యవస్థలకు అనుసంధానించబడతాయి. ఎవరికి తప్పుడు సందేశం పంపవద్దని గమనించండి. మీ పిల్లలు, సోదరులు, బంధువులు, స్నేహితులు, పరిచయస్తులందరికీ తగు సూచనలు చేయండి. రెచ్చగొట్టే, అవతల వారిని కించపరిచే పోస్టు పెట్టవద్దని హెచ్చరించండి. రాజకీయ, మతపరమైన సమస్యపై అభ్యంతరమైన సందేశాన్ని రాయడం పంపడం నేరం. అలా చేయడం వల్ల వారెంట్ లేకుండా అరెస్ట్ చేయవచ్చని గుర్తుంచుకోండి. తీర్పు ఎలా ఉన్నా సంయమనం పాటించడం, రెచ్చగొట్టే పోస్టింగులు పెడితే సైబర్ క్రైమ్ పోలీసులు చర్యలు తీసుకుంటారని గుర్తుంచుకోండి. గ్రూప్ అడ్మిన్లు మరింత జాగ్రత్త వహించండి. బల్క్ మెసేజ్లు పంపకండి. గ్రూపుల్లో మరింత అప్రమత్తంగా జాగ్రత్తగా ఉండండి అంటూ సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. సుప్రీంకోర్టు త్వరలో వెల్లడించనున్న తీర్పును దృష్టిలో పెట్టుకుని నగర పోలీస్ కమిషనర్ అంజనీ కుమార్ హిందూ మత సంఘాలు, రాజకీయ పార్టీల ప్రతినిధులతో సమావేశం ఏర్పాటు చేశారు. ఈ సమావేశంలో ఆర్ఎస్ఎస్, హిందూ వాహిని, భారతీయ జనతా పార్టీ, బీజేవైఎం, మహిళా మోర్చా సభ్యులతో సహా వివిధ సంస్థలకు చెందిన మరో 40 మంది నాయకులు పాల్గొన్నారు. సుప్రీంకోర్టు ఇవ్వబోయే తీర్పును దృష్టిలో పెట్టుకుని నగరంలో శాంతి భద్రతల నిర్వహణ గురించి చర్చించారు. కోర్టు ఇచ్చే తీర్పుకు అనుగుణంగా నడుచుకుంటామని, ఎలాంటి నిరసనలు కానీ సంబరాలు కానీ చేయమని నాయకులందరూ తెలిపారు. సోషల్ మీడియా ద్వారా ఎవరైనా ఫేక్ వార్తలు, పుకార్లను పుట్టించేందుకు ప్రయత్నిస్తే వారిపై కఠిన చర్యలు తీసుకుంటామని కమిషనర్ హెచ్చరించారు. తీర్పును అందరూ గౌరవించాలని కోరారు. We'll be right back.